నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉల్లాసంగా సాగిన ఆనంద ఆదివారం కార్యక్రమం, కేరింతలు చప్పట్లతో మునిగి తేలిన ప్రజానీకం. అభివృద్ధికి ఓటు వేయండి, ప్రతిపక్ష నేతకు తగిన బుద్ధి చెప్పండి, టీడీపీ మహిళా నాయకురాలు శనక్కాయల అరుణ. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం కాకుండా చూడండి, అధికార ప్రతిపక్ష పార్టీల తీరును గమనించండి, ఈసీని కోరిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహభరితంగా సాగింది. కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, హుషారెత్తించే సినీ గీతాలకు వేసిన డ్యాన్సులు అదరగొట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు క్రీడా పోటీలలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొని ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. ఇప్పుడు మన యోగా చేసుకుంటే మనకి పేషెన్స్ వస్తుంది ఎక్కువ. అట్లా శరీరము మనసు కలయిక అంటే ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉండడానికి మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మనల్ అందరిలో కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి హ్యాపీ సండే కార్యక్రమం పెడుతున్నారు. సో మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం, ఆరోగ్యం అంటే చూడండి, యోగా అంటే 10 సంవత్సరాల దగ్గర నుంచి 100 సంవత్సరాల లోపు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. యోగా చేయడం వలన కోపం రాదు, వైసీపీ అధినేత జగన్ నంద్యాల ఉప ఎన్నికలలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని టీడీపీ మహిళా నాయకురాలు శనక్కాయల అరుణ మండిపడ్డారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి కోసం తన వయస్సును సైతం లెక్క చేయకుండా నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని అరుణ నంద్యాల ప్రజలను కోరారు. క్యాంపెయిన్స్ అన్ని కూడా సమర్థం చెందబోతా ఉన్నాయి. నంద్యాల ప్రజలు ప్రత్యక్షంగా, రాష్ట్ర ప్రజలు పరోక్షంగా ఈ యుద్ధాన్ని అంతా చూడడం జరిగింది. హుందాగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత చక్కగా అభివృద్ధి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని నంద్యాల ప్రజలకు చెప్పడం జరిగింది. అదే దీనిలో ఆ ఎలక్షన్లోనే మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా మనందరం విన్నాం. రోడ్డు మీద కాల్చి చంపుతానని, రోడ్డు మీద ఉరి తీయాలని ఈ మాటలు మాట్లాడినటువంటి నిజంగా చూస్తే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఇంత హీనాదిహీనంగా మాట్లాడినటువంటి నాయకుడిని ఇంతవరకు ప్రజలు చూడలేం. ట్రంప్ మాట్లాడాడు, జైల్లో పెడతానన్నాడు, కానీ ఇంకొక మాట మాట్లాడలేం. భయంకరమైన మాటలు, ఫ్యాక్షన్ మాటలు, ఎవరన్నా వింటే నవ్విపోతారండి ఇవన్నీ చూస్తే. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ చిన్న మీటింగ్ ద్వారా, ప్రభుత్వం దీన్ని గమనించాలి, ఎలక్షన్ కమిషన్ దీన్ని గమనించాలి. ఒకప్పుడు
ఇందిరాగాంధీ మనవుడు ఉత్తరప్రదేశ్లో మాట్లాడితే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు. అటువంటి యాక్షన్ ఇతని మీద ఈ అపోజిషన్ లీడర్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద 100% తీసుకోవాలి. లేకపోతే రాబోయే ఎన్నికలు కానీ రాజకీయాలు కానీ ఒక ఫ్యాక్షన్ చేతికి వెళ్ళిపోతాయి అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏం మాట్లాడినా అవి ఎవరన్నా పెద్దల్ని మాట్లాడి మాట్లేనా? నేను ఇది చేస్తాను, నేను ఇది అభివృద్ధి చూపిస్తాను, నేను ఎన్నికైనా చెప్తాను, ఈ మాటలు చెప్పుకోండి. ఇట్స్ యాక్సెప్టబుల్. ఇక రోజాగా మాట్లాడుతుంది ఎంత భయంకరం అండి. పదవి కోసం, రేపు రాబోయే ఎన్నికలో ఏ సీటు కోసం ఈమె ఇంత తనకలాడుతుంది. రాజశేఖర రెడ్డి కొడుకు దగ్గర ఏం ఆశించి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంది? ఆ పార్టీలో మాట్లాడే దానిలో కూడా ఒక సరైన పద్ధతి ఉండాలి, ఒక నీట్గా ఉండేటువంటి సరి అయినటువంటి మేనరిజమ్స్ ఉండాలి. ఏమీ లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది, పిచ్చి ప్రేరేపణలు చేస్తా ఉంది ఆమెకి. ఆమె తల్లి ఉమానాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఒక ఆర్టీసీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీలో ఎంతో గొప్ప సేవలు, అట మంత్రి పదవితో సమానమైన సేవలు ఎంతో డిగ్నిఫైడ్గా అందించారండి. ఏమకేం తెలుసు, ఏమకేం తెలుసు అండి, ఎంతసేపు సినిమాలు జబర్దస్త్లు వేసుకునే ఆమెకి ఒక డిగ్నిఫైడ్ రాజకీయ నాయకురాలు గురించి ఏం తెలుసు? ఆమె వైఎస్ఆర్సిపి పార్టీకి చేస్తానే చనిపోయింది. ఆ చిన్న దయ కూడా వాళ్ళు చూపించలా. మళ్ళీ ఇంకో మాట చెప్పుద్ది, వీళ్ళందరూ కూడా ఈ సైకిలు పడేయండి బయట, ఫ్యాన్ వేసుకుని చల్ల కూర్చోండి. ఆమె చెప్పానసరదు వాతావరణమే చల్లబడింది. నంద్యాల ఉప ఎన్నికలలో గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా డబ్బు మద్యాన్ని ఎరులై పారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మాదా ముత్యాలరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఎన్నికలలో పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ దృష్టి సారించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ముత్యాలరావు కోరారు. తెలుగుదేశం పార్టీ సుమారు 6 మాసాల నుంచి నంద్యాల అభివృద్ధి అని చెప్పి 100 కోట్ల అభివృద్ధి చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ మొత్తాన్ని నంద్యాలలో ఉంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాల మిగతా నియోజకవర్గాల ప్రజలకు పారదర్శకమైనటువంటి పాలన అందించలేక పాలన మొత్తం మరుగున పడి ఉంది. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ 175 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కేవలం 1 శాసనసభ కోసం 13 రోజులు ఆ పార్టీ అధ్యక్షుడు నంద్యాలలో మకాం వేసి ఆ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా నంద్యాల ఉప ఎన్నికే ఒక సమస్యలాగా ఆయన భావించి రాష్ట్రంలో పోరాడాల్సినటువంటి ప్రజల సమస్యల్ని మరుగున పడేసి ఇరు పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కేసి తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నికకి ఎట్లయితే 100 కోట్లు పైచీలకు డబ్బులు పంచారో ఇక్కడ 150 కోట్లు డబ్బులు పంచుతూ ఇరు పార్టీలు పోటాపోటీగా నువ్వా నేనా అని చెప్పి కోడి పందాలు కనుక పందాలు కాసినట్టు కోళ్ళ పందాలు సంక్రాంతి జరిగినట్టు డబ్బులు పంచుకుంటూ పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఇరుకుంటూ ఇరు పార్టీల వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. ధనం మద్యం ఏరులే పారుతూ ఉంది. ఓటుకు 5,000 రూపాయలు డబ్బులు, ఒక్కొక్క ఓటర్కి కేసు మద్యం చొప్పున ఇరు పార్టీల వాళ్ళు పంపిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు నంద్యాలలో ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరిన ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి, కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ సత్తా తెలుసుకుంటారు ఇరు పార్టీల వాళ్ళు. ఇప్పటికైనా సరే ఎన్నికల సంఘం వాళ్ళు పంచుతున్నటువంటి డబ్బులు కానివ్వండి, అని సరఫరా చేస్తున్నటువంటి మద్యాన్ని కానివ్వండి, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి పనిచేస్తున్నటువంటి దౌర్భాగ్యాన్ని కానీ దయచేసి ఎన్నికల కమిషన్ ఆపాల్సిగా కోరుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో తక్షణమే నంద్యాల ఉప ఎన్నికని రద్దు చేయాల్సిందిగా, రద్దు చేసి తిరిగి
మీ అండర్ కంట్రోల్ లో తిరిగి ఎన్నికలు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 22వ తేదీన గుంటూరులో నిర్వహిస్తున్న నవ నిర్మాణ భారత్ సిద్ధి కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని బీజేపీ నగర అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు తెలిపారు. అమరావతి హిందూ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సులో భారత నవ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలనే అంశంపై మంత్రి ప్రసంగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వాటి ద్వారా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అయినటువంటి అంత్యోదయ పథకం ప్రకారం, అంత్యోదయ పథకం అంటే పేదవాళ్లలో అత్యంత పేదవాళ్ళకి ముందుగా సహాయం చేయాలనే కార్యక్రమం భాగంగా ఈ యొక్క అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ సంక్షేమాలను ఉపయోగించుకోవటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మొన్న 15వ తారీఖున ఎర్రకోట మీద నుంచి నరేంద్ర మోడీ గారు పిలిపించారు. ఫిట్ ఇండియా స్టార్ట్ అయ్యి 70 సంవత్సరాలు అయింది. ఇంకొక 5 సంవత్సరాల పాటు అయితే మన యొక్క స్వతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు అవుతుందనే ఉద్దేశంతో ఒక సంకల్ప సిద్ధి తీసుకొని భారతదేశాన్ని నవ నిర్మాణ భారతదేశంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామ దేశంగా ఈ 5 సంవత్సరాల్లో మనందరం కూడా ప్రయత్నించాలని పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మరి సాంఘిక సంక్షేమ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారు రేపు 22వ తారీఖున గుంటూరు రాబోతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వలన ఈ 5 సంవత్సరాల్లో పార్టీ ప్రభుత్వం యొక్క పని విధానాలను మెరుగుపరుచుకోవటం, అలాగే ఏ విధంగా అయితే భారతదేశం డెవలప్ అవుతుందో, ప్రజలందరూ కూడా సుఖపడి అభివృద్ధి చెంది ఆర్థికంగా బలపడతారో అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ భారతదేశం యొక్క నవ నిర్మాణ సిద్ధించడం కోసం ప్రయత్నం చేయాలనేటువంటి భాగంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున ఉదయం పూట 11 గంటలకి హిందూ ఫార్మసీ కాలేజ్ అమలాత్రుడు ఉన్నటువంటి మండపంలో అక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క సందేశాన్ని విని తద్వారా ప్రజల్లోకి ఈ యొక్క కార్యక్రమాలను తీసుకెళ్ళి ఈ 5 సంవత్సరాల పాటు భారతదేశంలో అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మోడీ గారు ఇచ్చిన పిలుపుని మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే మేమందరం కూడా గుంటూరు అర్బన్ జిల్లాలో ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాలు కూడా ఈ విధంగా పనిచేస్తూ మోడీ గారి కోరిక నెరవేర్చి 2022 సంవత్సరంలో కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు అగ్రగామ దేశంగా తయారు చేసిన పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం.